Hello, welcome back to VL channel. This is Vijay Lakshmi. All are welcome to my channel, guys. Andar kuda like cheyandi guys, na channel ni like cheyandi, share cheyandi, subscribe cheyandi guys. Ee roju ఒక రెసిపీతో మీ దగ్గరికి వచ్చానండి. అది ఆరోగ్యకరమైన రెసిపీ, రాగి ముద్ద. అది మీకు తెలుసు అనుకుంటా. రాగి ముద్ద ఎలా తయారు చేయాలో వచ్చి మీకు చూపిస్తాను. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి తలకాయ కూర, అది ఉంటుంది తలకాయ కూర, మీకు నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను తలకాయ కూర. తలకాయ కూర దాంట్లో కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది గైడ్స్. తలకాయ కూర చూడండి. ఈరోజు నేను రాగి ముద్ద చూపిస్తాను. ఈ రాగి ముద్ద ఎలా తయారు చేయాలి అనేది, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చెప్పి, ఏమీ అక్కర్లేదనుకోండి, రెండే రైస్ ఆర్ రాగి పిండి, ఈ రెండు చాలు గైడ్స్. ఈ రెండింటితో నేను తయారు చేసి మీకు నేను చూపిస్తున్నాను. రెడీగా ఉండండి గైడ్స్, వస్తున్నాను. రాగి ముద్దకు కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది రాగి పిండి, ఇది రైస్. ఈ రెండింటితో కలిపి మనం ఇప్పుడు రాగి ముద్దను తయారు చేద్దామండి. చూడండి గైడ్స్, రైస్ ఉడుకుతుంది. రైస్ మనం కడిగి పెట్టాము స్టవ్ మీద. ఇది ఉడుకుతుంది, ఈ విధంగా ఉడికి వచ్చింది, ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడకనిచ్చి మనం కొంచెంసేపు, కొద్ది నిమిషాలే మనం ఇలా ఉడకనివ్వాలి దీన్ని. ఈ రైస్ని ఒక 30% వరకు ఉడకాలి గైడ్స్. 30% వరకు ఉడికిన తర్వాత ఓకే గైడ్స్, 30% ఇది ఉడికింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగోండి మనం చూపించిన రాగి, ఇగో ఈ మనం చూపించిన ఈ రాగి పిండిని దీంట్లో కదలకుండా ఒక్క దగ్గర ముద్దలాగా పోసేద్దాం. ఇక్కడికి మీరు దాన్ని కదపొద్దు, ఓకేనా గైడ్స్? అసలు మీరు కదపాల్సిన అవసరం లేదు. అది ఒక ముద్దలాగా ఉండాలన్నమాట ఒక పక్కన, అప్పుడు మనకి రాగి ముద్ద వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే, సిమ్లో పెట్టేసేసి మూత పెట్టండి. కుక్కర్గా మూత పెట్టేసేయండి, ఓకేనా? మూత పెట్టేస్తే ఇది నిదానంగా ఉడుకుతుంది. ఆ రాగి లోపల ఆ శుద్ధలో బాగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట, ఓకేనా గైడ్స్? ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉందండి. ఒక 5 మినిట్స్ అలా ఉడకనిద్దాం, సిమ్లో ఉంది కాబట్టి ఉడకనిద్దాం. ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతుందండి రాగి ముద్ద. ఇలా ఉడికే సమయంలో మనం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం ఘీ వేద్దామండి, లైట్గా ఘీ. చూస్తున్నారు కదా, ఘీ వేసామండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ముద్దగా అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా ముద్ద లాగా వచ్చేస్తుంది. ఇది ఇందాక నుంచి ఇప్పుడు సిమ్లోనే ఉందండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాను దీన్ని. ఇదిగోండి ముద్దలాగా అయిపోద్ది మీకు. ఇది ఆరిపోయిన తర్వాత ఒక ముద్దలాగా అయిపోతుంది మనకి. చూడండి ఈ విధంగా ఉడికింది. ఆల్మోస్ట్ అలంతా ఉడికిపోయినట్టేనండి. చూడండి పిండి, రైసు అంతా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదండి, ఇది నేను ప్రీవియస్ వీడియోలో చూపించిన తలకాయ కర్రీ, పొట్టివేలు తలకాయ కూర ఉంది కదండి,
అది ప్రిపేర్ చేసుకొని దాని కాంబినేషన్లో ఇది తినండి. చాలా బాగుంటుంది. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీకు నేను చెప్పాను, అవన్నీ గుర్తుపెట్టుకోండి. దీన్ని షేర్ చేయండి గైడ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. దిస్ ఈజ్ న్యూ ఛానల్ గైడ్స్. రాగి ముద్దని ఈ విధంగా ప్రిపేర్ చేసి దీ ముద్దలాగా అయిందండి, దాన్ని దీంట్లో పెట్టాను నేను. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తలకాయ కర్రీ ఇదిగోండి. ఈ తలకాయ కర్రీలో, పొట్టేల తలకాయ కర్రీలో, మొన్నటిది కాదండి ఇది, మళ్ళీ నేను తయారు చేశాను. పొట్టేల తలకాయ కర్రీలో మీరు కాంబినేషన్ రాగి ముద్ద చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది గైస్. చూడండి గైడ్స్, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి తినండి.